మా బలాలు వాళ్ళ బలహీనతలు ఇవంతా మాట్లాడచ్చు, కానీ అసలు రాజకీయాలు జాతీయ రాజకీయాల్లో ఎంపీలు, ఎంపీల్లో లోక్సభ రాజ్యసభ కూడా కంప్లీట్ గా ఇప్పుడు మనీ ఓరియంటెడ్ అవడం అనేది చర్చాంశనీయమైంది. అది వాస్తవం. దాంట్లో ఇప్పుడు మనం ఎలక్ట్ చేసుకోబోయే క్యాండిడేట్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ మీకు ఎకనామిక్ ఓరియంటెడ్ వాటినే చర్చిస్తాం. ఎందుకంటే ఆయన అంత ఉంది, యువతలాయన ఎంత, ఈయన ఇంత ఉంది, అవతలాయన ఎంత అనేది చర్చ జరుగుతున్నది. కానీ రాజకీయాలు సేవ అనేది మర్చిపోయి ఒక నాకు తెలిసి ఒక 10-15 సంవత్సరాల నుంచి తెలంగాణ రాజకీయాలేమో ఒక 10 సంవత్సరాల నుంచి మారుకుంటూ వస్తున్నాయి. జాతీయ స్థాయి రాజకీయాలు కూడా మారి 15-20 సంవత్సరాలు వచ్చింది. అంటే ఇప్పుడు మోడ్, మనీ మోడే, ఎకనామిక్ మోడే నడుస్తున్నది. సివిల్ మోడ్ అనేది చాలా తక్కువ అవుతున్న క్రమాన్ని, అంటే ఇది ప్రజాస్వామ్యానికే పెనుముప్పు ఈ పరిస్థితి. ఎందుకంటే ప్రజలు ప్రభువులను ఎన్నుకునే వ్యవస్థ నుంచి ధనం ప్రజలచే ఒకటి ఏమంటే అది తప్పు చేయిస్తుందా మంచి చేయిస్తుందా అనే విషయం పక్కన పెడితే ధనస్వామ్యంగా మారడం వల్ల ప్రజల ఓటుకు యొక్క విలువ తగ్గిపోతుంది అనేది నా అంచనా. సరే, దీంట్లో నేను ఎక్కువనా వారెక్కువనా వీరెక్కువనా అంటే అందరిది సమభాగమే. దీంట్లో ఎవరిని కూడా మీరు ఎక్కువ అంటే అందరు కూడా ఆ తాను ముక్కలే లెక్కనే మనం చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కానీ దీన్ని ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత రాజకీయ పక్షాల మీదనే ఉంటుంది. ఎందుకంటే ప్రజల్ని ఎప్పుడు నిందించినా మనమే మనల్ని నిందించుకోవాలి. ఎందుకంటే మనం తయారు చేసిన వ్యవస్థని ఏదైనా సరే, ఇంతకుముందు మన మాగం గారు అన్నారు 2 ఉన్నాయా 3 ఉన్నాయా 4 ఉన్నాయా ఎన్ని ఉంటే అన్ని ఇస్తే కథం ఓటు గెలిస్తే, అంటే ఆ స్థితికి ప్రజాస్వామ్యం దిగజారడం అనేది రాజ్యాంగాన్ని మనం ఒక రకంగా లెక్క చేస్తలేమనేది నా అంచనా. ఇక తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అసలు మనీ పార్టీ ఇంతగా పెరగడానికి మాత్రం నాకు తెలిసి కేసీఆర్ గారే దాన్ని ఎక్కువ ప్రోత్సహించిందని నా అభిప్రాయం. ఇక మీరు పెడుతురా లేదా అంటే ఇప్పుడు ఆయన పెట్టినప్పుడు ఈయన పెట్టడం లేదా అంటే పెడతానే ఉంటుంది. ఎవరైనా సరే బీజేపీ కూడా పెడుతూనే ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ 17 దాంట్లో ఇప్పుడు హైదరాబాద్ విషయంలో ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే రెండు లభిస్తే సంతోషమే కదా. మన సిరిలసీమ 2లో కూడా అంతే. డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం, మీ ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఇక్కడ బస్ చేయడానికి కాటేజెస్ తో కూడిన సదుపాయం, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిరిలసీమ 2. ఏదో కంటెస్ట్ కు బీజేపీ వచ్చినట్టు చర్చ జరుగుతుంది. మీరు ఖమ్మం నుంచి రండి, ఖమ్మం మహబాద్ లో మా ఎమ్మెల్యేలు ఎక్కువ గెలిచినారు, మాకే అనుకూలత పెరిగింది. నల్గొండ భువనగిరిలో ఆల్మోస్ట్ ఆల్ ఒకటి రెండు తప్పితే అన్ని మేమే గెలిచి ఉన్నాం. మీరు ఇటు మహబూబ్ నగర్కి వస్తే నాగర్ కర్నూలు తర్వాత మహబూబ్ నగర్, అక్కడ కూడా బీఆర్ఎస్ లేదు, బీజేపీ లేదు. మీకు ఇటు కరీంనగర్కి వస్తే మ్యాక్సిమం మాకే ఉన్న పరిస్థితి ఉన్నది. పెద్దపల్లి మీరు చూసుకుంటా పెద్దపల్లి పరిధిలోనిది. సో ఇక్కడ మా కంటెస్ట్ ఎలా, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, తర్వాత నిజామాబాద్, కొంత ఆదిలాబాద్, ఈ 4-5 ఇట్లలో సీరియస్ కంటెస్ట్ ఉంటుంది. కొన్ని ట్రయాంగిల్ ఉన్నాయి, కొన్ని డ్యూయల్ కంటెస్టే ఉన్నది. కాబట్టి మేము తలపడాల్సింది ఇక్కడ ఈ 4-5 నియోజకవర్గాలనే ఉంటుంది. కాబట్టి ఒకవేళ అక్కడ కూడా మా నాయకత్వం అన్ని సరైన పద్ధతుల్లో కనుక మేము అనుసరిస్తే పెద్దగా బీజేపీ బీఆర్ఎస్ కు వచ్చేది ఎక్కువ ఉండదని నా యొక్క అంచనా. ఒక నిమిషం అద్దెం గారు, నేను అంటే వ్యతిరేకంగా మాట్లాడతాను కాదు, మీకు వాస్తవాలు అంటే ఇంతకు ముందు జరిగిన ఒక వాస్తవం మీ కళ్ళ ముందు ఉంచుతాను నేను. 2018 ఎన్నికలు జరిగిన తర్వాత భారతీయ జనతా పార్టీకి ఒక్క అసెంబ్లీ సీట్ మాత్రం వచ్చింది, పార్లమెంట్లో 4 వచ్చాయి. మీరు కూడా మల్కాజ్గిరి గెలుచుకున్నారు, నల్గొండ గెలుచుకున్నారు, భువనగిరి గెలుచుకున్నారు, ఈవెన్ జహీరాబాద్ సీటు జస్ట్ 8,000తోటి మదన్మోహన్ రావు గారిని పెట్టి జస్ట్ 8,000తో ఓడిపారు. అంటే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల కన్నా పార్లమెంట్లో పుంజుకుంది, భారతీయ జనతా పార్టీ మరింత పుంజుకుంది. 88 సీట్లు అత్యధిక మెజార్టీ సీట్లు సాధించిన బీఆర్ఎస్ పార్టీ చాలా చాలా తక్కువ సీట్లకు పరిమితం అయింది, అంటే 9 సీట్లు అనుకోండి. అంటే ఏ ఒక్క ఎన్నిక కూడా ఇంకో ఎన్నిక ప్రామాణికం కావటం లేదు ఈ మధ్య. అంటే ప్రజల్లో ఒకప్పుడు 4-5 ఎన్నికల తర్వాత కానీ రాజకీయ పార్టీ మీద ఇష్టం పోయేది, కానీ ఇప్పుడు చూసినట్టయితే డే బై డే మాట్లాడుకుంటున్నారు ప్రజలు కూడా. కాదు, ఇక్కడ లిమిటేషన్స్ ఏంటంటే రెండవసారి కేసీఆర్ గారు గెలిచినప్పుడు ఎంపీల ప్రాధాన్యత అంతకు ముందున్న సభలో లేదు. కాబట్టి ఇంత తక్కువ వచ్చినా బీజేపీకి 4 వచ్చినాయి. మేము ఆల్మోస్ట్ ఆల్ మినిమం కు సరెండర్ అయినా కూడా మాకు కూడా 3 వచ్చిన పరిస్థితి ఉన్నది. కానీ ఇప్పుడు నార్త్ తో పాటు సౌత్ తో పాటు నార్త్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసే ఒక కల్చర్ పెరిగింది. గతంలో మీరు చాలా సంవత్సరాల నుంచి నార్త్ లో టీడీపీ వచ్చిన దగ్గర నుంచి నార్త్ లో కాంగ్రెస్ పెర్ఫార్మెన్స్ పూర్ ఉండే, కానీ కరీంనగర్ మనం ఊహించలేదు, ఆదిలాబాద్ లో ఓట్ పర్సంటేజ్ పెరిగింది, నిజామాబాద్ లో
వేయాల్సిన ఓటు ఇంకా రాలేదనే ఉద్దేశంతో ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ మొత్తంలో కాంగ్రెస్ కు అనుకూలత పెరుగుతుందనేది నా మా అంచనా. రెండవది ఏంటంటే ఇక్కడ బీజేపీ బలపడడానికి బీఆర్ఎస్ వైఫల్యం గతంలో, మీరు ఆదిలాబాద్ కానీ కరీంనగర్ కానీ నిజామాబాద్ కానీ వాళ్ళను ఓడగొట్టాలన్నప్పుడు వాళ్లకు కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా కనపడలేదు. అక్కడ బలమైన బీజేపీ నాయకత్వం మానించిపోయిన స్వయం బాబురావు గారు కావచ్చు, లేదంటే అరవింద్ ధర్మపురి అరవింద్ గారు కావచ్చు, అప్పుడు ఆ తర్వాత ఇక్కడ మన సంజయ్ గారు బండి సంజయ్ గారు కావచ్చు, వీరు కిషన్ రెడ్డి గారు న్యాచురల్ గా తనకు అక్కడ ఏదైతే అంబర్పేట్ తను లూస్ అయిందో ఇక్కడ కొంత పాజిటివ్ పెరిగింది, ఇక్కడ కాంగ్రెస్ బలహీనంగా ఉంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ మొత్తంగా సికింద్రాబాద్ మల్కాజ్గిరి ప్రాంతాల్లోనే గతంలో గెలిచిన మల్కాజ్గిరిలో గెలిచిన సికింద్రాబాద్ ఈసారి ఇంకా పాజిటివ్ అవుతున్నది. కాబట్టి కాంగ్రెస్ ఇది స్ట్రెంది ఇయర్స్, ఇవి ఈ 2 సంవత్సరాలు చాలా స్ట్రెందీగా ఉండే క్రమంలో బీజేపీ బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత, ముఖ్యంగా బీఆర్ఎస్ డిక్లైన్ అవుతున్న క్రమంలో బీజేపీ బలపడాలనుకుంటుంది. కానీ బీజేపీ బీఆర్ఎస్ ఒకే ఆలోచనతో ఉన్నాయనేది ప్రజలకు అర్థమయ్యే కదా. ఇప్పుడు వచ్చిన విన్ ఎక్కడిది? వాస్తవానికి ఇంతకుముందు మాగం గారు చెప్పినట్టు బీజేపీ ఒక దశలో మమ్మల్ని టేక్ ఓవర్ చేసింది, ముందుకు పోయింది, వాళ్ళ స్వీయ నిర్ణయాలన్నీ కూడా స్వయంకృతం అయినట్టుగా. బండి సంజయ్ గారు మార్పు అయితే ఏంటి, తర్వాత వాళ్ళు బీఆర్ఎస్ తో కలిసిపోతుందనే భావనను తీసుకురావడం వల్ల ఇద్దరు నష్టపోయారు. అయితే వ్యతిరేకత ఇప్పుడు బీజేపీకి ఉండదనే ఆలోచనలో ఉంటామైతే నేను నమ్మను, ఎందుకంటే జాతీయ స్థాయిలోనే వాళ్ళు అనుకుంటున్నట్టు కాకంటే కూడా కాంగ్రెస్ అనుకూలత పెరుగుతున్నది. సరే ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేయడంలో బీజేపీ ఏదో సక్సెస్ అవుతున్నాం అన్నప్పటికీ కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు కనుక నిర్ణయించుకుంటే కూటములు పార్టీలు నాయకులు అనేవి పక్కన పోతాయి, మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగానే. కాబట్టి కాంగ్రెస్ కు అనుకూలత పెరుగుతుందనేది నా యొక్క అంచనా. ఆ క్రమంలో తెలంగాణలో ప్రభుత్వం వచ్చి ఉన్నది కాబట్టి మరింత రేవంత్ రెడ్డి గారికి కానీ కేబినెట్ కానీ మరింత సహకరించే విధంగానే ప్రజలు ఉంటారు. రేపు ఆర్ గ్యారంటీలనే కాదు, రేపు కేంద్రం మీద తలపడాలంటే కూడా సౌత్ లో కర్ణాటక తెలంగాణ తప్పితే ఇప్పుడు హిమాచల్ లో కూడా ఏ రకంగా జరుగుతుందో మీరు చూస్తుండ్రు కదా. ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వాలను విచ్ఛిన్నం చేయడానికి భాజపా కుట్రలు మనం చూస్తున్నాం కాబట్టి డెఫినెట్ గా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారని. రెండవది బీఆర్ఎస్ ఎందుకో బలహీన పడుతున్నదనే దాని విషయంలో బీజేపీకి సహకరించే విధంగానే నా అనే అనుమానం కూడా ఉన్నది.